టీడీపీ బీజేపీ జనసేన పొత్తు ఎలా ఉండబోతోంది? ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తును ప్రకటించే అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇక బీజేపీ పొత్తుపై క్లారిటీ ఇప్పుడిప్పుడు వస్తూ ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అభ్యర్థుల ఎంపికలో పార్టీలు బిజీగా ఉన్నాయి. బీజేపీ టీడీపీ జనసేన పొత్తులపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీకి ఆల్రెడీ పురంధేశ్వరి వెళ్లారు. మరోవైపు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. బీజేపీ అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి పురంధేశ్వరి వెళ్లారు. పొత్తులపై బీజేపీ పెద్దలతో భేటీ కాబోతున్నారు పురంధేశ్వరి. పురంధేశ్వరి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మరోవైపు ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. బీజేపీ అధిష్టానంతో పొత్తులపై చర్చించే ముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా భేటీ అయ్యారు. బీజేపీకి ఎన్ని పార్లమెంటు సీట్లు ఇవ్వాలి, ఎన్ని అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి అనే దానిపై ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇటు కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాలపైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీకి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. ఢిల్లీ పెద్దలతో ఏం మాట్లాడాలి అనే విషయంపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు చంద్రబాబు నివాసంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వర్ కూడా ఢిల్లీకి వెళ్లారు. ప్రస్తుతం ఢిల్లీ పెద్దలతో ఈరోజు సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తులపై క్లారిటీ వచ్చింది, సీట్ల పంపకాలపైన క్లారిటీ వచ్చింది. ఇక బీజేపీ విషయంలోనే క్లారిటీ రావటం లేదు. ఈరోజు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ వివరాలు ఏంటి? ఈరోజు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత బీజేపీ పొత్తుపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? వచ్చే అవకాశం అంటే రాజకీయ సమీకరణాలు వేగంగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉడావుడిన ఢిల్లీకి వెళ్లడంతో పొత్తులపైన దాదాపుగా క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని జాతీయ నాయకత్వం అధిష్టానం పిలిచిందని తెలుస్తుంది. ఆమెను పిలవడంతోనే ఆమె ఉడావుడిన ఢిల్లీ కూడా బయలుదేరిందని తెలుస్తుంది. ఈ రోజు జాతీయ పార్టీ నేతలతో కేంద్ర నడ్డాతో పాటు అమిత్ షాతో కూడా పురంధేశ్వరి భేటీ అవుతారని తెలుస్తుంది. మరోవైపు ఉండవల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కొనసాగుతుంది. పొత్తులు సంబంధించి బీజేపీతో పొత్తు దాదాపు ఖరారైన నేపథ్యంలో సీట్లకు సంబంధించిన అంశాల మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తుంది. ఎన్ని సీట్లు వాళ్ళు అడుగుతున్నారు, ఎన్ని సీట్లు ఇవ్వాలనే దానికి సంబంధించినటువంటి ఒక స్పష్టత తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ 99 సీట్లు ప్రకటించారు జనసేనకు సంబంధించిన 4 సీట్లు, టీడీపీకి సంబంధించిన 90 సీట్లు సంబంధించి ఇప్పుడే ప్రకటించారు కాబట్టి ఇప్పుడు రెండో లిస్టులో బీజేపీ యాడ్ అవుతుంది. కాబట్టి దానికి సంబంధించిన సీట్ల సర్దుబాటు ఏ విధంగా చేయాలి? బీజేపీ 6 అసెంబ్లీ స్థానాలు, 5 పార్లమెంట్ అడుగుతుంది. కానీ 3 పార్లమెంట్ స్థానాలని టీడీపీ జనసేన కూటమి బీజేపీకి ఇచ్చే అవకాశం కనబడుతుంది. 3 పార్లమెంట్తో పాటు 6 అసెంబ్లీలో స్థానాల్లో బీజేపీ పోటీ చేయబోతుంది. ఈ 6 అసెంబ్లీ స్థానాలు ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఇస్తే ఏ విధంగా ఉంటుందనే దానికి సంబంధించినటువంటి వివరాలు అంశం మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్నారు. వాటితో పాటు రెండవ లిస్టుకు సంబంధించి అంటే టీడీపీ జనసేన బీజేపీ 3 పార్టీలకు సంబంధించి రెండవ లిస్టు ప్రకటించడానికి ఎక్కడ జనసేన సీట్లు సంబంధించి అదేవిధంగా టీడీపీ సీట్లకు సంబంధించి కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ కూడా మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. అక్కడి నుంచి సాయంత్రం ఢిల్లీకి వెళ్తారనే సమాచారం అవుతుంది. ఒకవేళ సాయంత్రం వెళ్ళబోతే రేపు ఢిల్లీకి వెళ్ళబోతున్నాను. రేపు సాయంత్రం ఎల్లుండి లోపు 2 రోజుల్లో బీజేపీతో పొత్తుకు సంబంధించిన ఒక స్పష్టత రాబోతుంది రోహిత్. ఎందుకంటే ఇప్పటికే కొంత ఆలస్యమైంది, ఇప్పటికి సీట్లకు సంబంధించిన అనౌన్స్మెంట్ సగం జరిగిపోయింది కాబట్టి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళాలి కాబట్టి ఇప్పటికే. ఈ రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏం మాట్లాడుకుంటున్నారు? చంద్రబాబు నివాసంలో భేటీ అజెండా ఏంటి? ప్రధానంగా సీట్లకు సంబంధించిన పొత్తులకు సంబంధించి బీజేపీతో పొత్తు దాదాపు ఖరారైంది కాబట్టి సీట్లకు సంబంధించి అడ్జస్ట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, బీజేపీ పోటీ చేసే స్థానాల మీద ఏ విధంగా ఫోకస్ చేస్తారు, ఆ స్థానాలు ఏ విధంగా గెలుచుకోవాలనే అంశం మీదే చర్చ జరుగుతుంది. రెండవది కొన్ని కీలకమైన అంశం సీట్లకు సంబంధించిన అంటే ఆల్రెడీ ఫస్ట్ నుంచి అనౌన్స్ చేశారు కాబట్టి రెండవ లిస్టులో ఉండే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏంటంటే జనసేన నుంచి దాదాపు 10 నుంచి 12 స్థానాలని రెండో లిస్టులో ప్రకటించబోతున్నారు కాబట్టి ఆ స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు, అదేవిధంగా టీడీపీ కూడా కొన్ని స్థానాలు రెండో జాబితాలో టీడీపీ కూడా ఒక 10 నుంచి 15 స్థానాలు ప్రకటించాలనుకుంది. కొంత క్లారిటీ వచ్చిన అటు ఉత్తరాంధ్ర నుంచి కానీ ఇటు రాయలసీమ సంబంధించి కానీ కొన్ని క్లారిటీ వచ్చిన నియోజకవర్గాలు సంబంధించి ఒక 10 నుంచి 15 స్థానాలు టీడీపీ కూడా ప్రకటించాలనుకుంటుంది కాబట్టి ఆ స్థానాల మీద కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ చర్చ పొత్తులకు సంబంధించిన అంశం ఒకవైపు అయితే రెండోది సీట్లకు సంబంధించి రెండో లిస్టులో ప్రకటించే స్థానాలకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది రోహిత్. అయితే దీనికి సంబంధించినటువంటి లిస్టు రెండో లిస్టు 2 రోజులు అంటే పవన్ చంద్రబాబు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాతే 3 పార్టీలకు సంబంధించిన ఉమ్మడి 3వ లిస్టు ఉండే అవకాశం అయితే కనబడుతుంది రోహిత్. రైట్ రాజేష్,
పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు పవన్ కళ్యాణ్ నివాసంలో భేటీ అయ్యారు, భేటీ ఇంకా కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ ఈరోజు దాదాపు ఢిల్లీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఈరోజు కాకపోతే రేపైనా ఢిల్లీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చంద్రబాబుతో భేటీలో నిర్ణయించుకున్నటువంటి అంశాలను బట్టి పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీ వెళ్తారా రేపు ఢిల్లీ వెళ్తారా అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే పురంధేశ్వరి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విషయాలపై ఆమె చర్చిస్తున్నారు. ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎన్ని పార్లమెంట్ సీట్లు తీసుకోవాలి, ఎన్ని అసెంబ్లీ సీట్లు తీసుకోవాలి అనే విషయంపై అటు బీజేపీ కూడా సంప్రదింపులు జరుపుతోంది, బీజేపీ కూడా మాట్లాడుతోంది రాష్ట్ర క్యాడర్తో. మరోవైపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఇంకా రెండో విడత జాబితాను కూడా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో వీటికి గురించిన వివరాలు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళబోతున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానంతో ఏం మాట్లాడాలి, పొత్తుల విషయం గురించి ఏం మాట్లాడాలి, సీట్ల పంపిణీ గురించి ఏం మాట్లాడాలి, ఎన్ని అసెంబ్లీ సీట్లు ఎన్ని పార్లమెంటు సీట్లు అనే విషయంపై ఏం మాట్లాడాలి అనే విషయం గురించి కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో భేటీ ముగిసే అవకాశం ఉంది. ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీ వెళ్తారా రేపు ఢిల్లీ వెళ్తారా అనే దానిపై క్లారిటీ వస్తుంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీల పొత్తు ఎలా ఉండబోతుందన్న దానిపై క్లారిటీ వస్తుంది. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తు విషయంపై పూర్తి క్లారిటీ వచ్చింది. జనసేన 24 అసెంబ్లీ స్థానాలను తీసుకుంది, 3 పార్లమెంటు నియోజకవర్గాలను తీసుకుంది. ఇక బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయిస్తున్నారు, అసెంబ్లీ స్థానాలు ఎన్ని కేటాయిస్తారు, లోక్సభ సీట్లు ఎన్ని కేటాయిస్తారు, ఉమ్మడి అజెండా ఏ విధంగా ఉంటుందనేది బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు అధికారికంగా ప్రకటించిన తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత మూడు పార్టీల పొత్తుకు సంబంధించి ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఎలా ఉండబోతోంది? ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తును ప్రకటించి అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇక బీజేపీ పొత్తుపై క్లారిటీ ఇప్పుడిప్పుడు వస్తూ ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అభ్యర్థుల ఎంపికలో పార్టీలు బిజీగా ఉన్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీకి ఆల్రెడీ పురంధేశ్వరి వెళ్లారు. మరోవైపు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. బీజేపీ అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి పురంధేశ్వరి వెళ్లారు. పొత్తులపై బీజేపీ పెద్దలతో భేటీ కాబోతున్నారు పురంధేశ్వరి. పురంధేశ్వరి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మరోవైపు ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. బీజేపీ అధిష్టానంతో పొత్తులపై చర్చించే ముందు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కూడా భేటీ అయ్యారు. బీజేపీకి ఎన్ని పార్లమెంటు సీట్లు ఇవ్వాలి, ఎన్ని అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి అనే దానిపై ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇటు కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాలపైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీకి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. ఢిల్లీ పెద్దలతో ఏం మాట్లాడాలి అనే విషయంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు చంద్రబాబు నివాసంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వర్ కూడా ఢిల్లీకి వెళ్లారు. ప్రస్తుతం ఢిల్లీ పెద్దలతో ఈరోజు సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన పొత్తులపై క్లారిటీ వచ్చింది, సీట్ల పంపకాలపైన క్లారిటీ వచ్చింది. ఇక బీజేపీ విషయంలోనే క్లారిటీ రావటం లేదు. ఈరోజు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ వివరాలు ఏంటి? ఈరోజు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత బీజేపీ పొత్తుపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అంటే రాజకీయ సమీకరణాలు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉడావుడిన ఢిల్లీకి వెళ్లడంతో పొత్తుల పైన దాదాపుగా క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని జాతీయ నాయకత్వం అధిష్టానం పిలిచిందని తెలుస్తుంది. ఆమెను పిలవడంతో ఆమె ఉడావుడిన ఢిల్లీ కూడా బయలుదేరిందని తెలుస్తుంది. ఈ రోజు జాతీయ పార్టీ నేతలతో కేంద్ర నడ్డాతో పాటు అమిత్ షాతో కూడా పురంధేశ్వరి భేటీ అవుతారని తెలుస్తుంది. మరోవైపు ఉండవల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కొనసాగుతుంది. పొత్తులకు సంబంధించి బీజేపీతో పొత్తు దాదాపు ఖరారైన నేపథ్యంలో సీట్లకు సంబంధించిన అంశాల మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తుంది. ఎన్ని సీట్లు వాళ్ళు అడుగుతున్నారు, ఎన్ని సీట్లు ఇవ్వాలనే దానికి సంబంధించినటువంటి
అనేటువంటి ఒక స్పష్టత తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ 99 సీట్లు ప్రకటించారు, జనసేనకు సంబంధించిన 4 సీట్లు, టీడీపీకి సంబంధించిన 90 సీట్లు సంబంధించి ఇప్పుడే ప్రకటించారు కాబట్టి ఇప్పుడు రెండో లిస్టులో బీజేపీ యాడ్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన సీట్ల సర్దుబాటు ఏ విధంగా చేయాలి, బీజేపీ 6 అసెంబ్లీ స్థానాలు 5 పార్లమెంట్ అడుగుతుంది కానీ 3 పార్లమెంట్ స్థానాలని టీడీపీ జనసేన కూటమి బీజేపీకి ఇచ్చే అవకాశం కనబడుతుంది. 3 పార్లమెంట్తో పాటు 6 అసెంబ్లీలో స్థానాల్లో బీజేపీ పోటీ చేయబోతుంది. ఈ 6 అసెంబ్లీ స్థానాలు ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఇస్తే ఏ విధంగా ఉంటుందనే దానికి సంబంధించినటువంటి వివరాలు అంశం మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్నారు. వాటితో పాటు రెండవ లిస్టుకు సంబంధించి అంటే టీడీపీ జనసేన బీజేపీ 3 పార్టీలకు సంబంధించి రెండవ లిస్టు ప్రకటించడానికి ఎక్కడ జనసేన సీట్లు సంబంధించి అదేవిధంగా టీడీపీ సీట్లకు సంబంధించి కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ కూడా మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు, అక్కడి నుంచి సాయంత్రం ఢిల్లీకి వెళ్తారనే సమాచారం అవుతుంది. ఒకవేళ సాయంత్రం వెళ్ళబోతే రేపు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. రేపు సాయంత్రం ఎల్లుండి లోపు 2 రోజుల్లో బీజేపీతో కొత్తకు సంబంధించిన ఒక స్పష్టత రాబోతుంది రోహిత్. ఎందుకంటే ఇప్పటికే కొంత ఆలస్యమైంది, ఇప్పటికే క్షేత్రం సంబంధించిన అనౌన్స్మెంట్ సగం జరిగిపోయింది కాబట్టి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళాలి కాబట్టి ఇప్పటికే. ఈ రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏం మాట్లాడుకుంటున్నారు, చంద్రబాబు నివాసంలో భేటీ అజెండా ఏంటి? ప్రధానంగా సీట్లకు సంబంధించిన పొత్తులకు సంబంధించి బీజేపీతో పొత్తు దాదాపు ఖరారైంది కాబట్టి సీట్లకు సంబంధించి అడ్జస్ట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, బీజేపీ పొత్తు చేసే స్థానాల మీద ఏ విధంగా ఫోకస్ చేస్తారు, ఆ స్థానాలు ఏ విధంగా గెలుచుకోవాలనే అంశం మీదే చర్చ జరుగుతుంది. రెండవది కొన్ని కీలకమైన సీట్లకు సంబంధించిన అంటే ఆల్రెడీ ఫస్ట్ నుంచి అనౌన్స్ చేశారు కాబట్టి రెండవ లిస్టులో ఉండే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏంటంటే జనసేన నుంచి దాదాపు 10 నుంచి 12 స్థానాలని రెండో లిస్టులో ప్రకటించబోతున్నారు కాబట్టి ఆ స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు, అదేవిధంగా టీడీపీ కూడా కొన్ని స్థానాలు రెండో జాబితాలో టీడీపీ కూడా ఒక 10 నుంచి 15 స్థానాలు ప్రకటించాలనుకుంది. కొంత క్లారిటీ వచ్చిన అటు ఉత్తరాంధ్ర నుంచి కానీ ఇటు రాయలసీమ సంబంధించి కానీ కొన్ని క్లారిటీ వచ్చిన నియోజకవర్గాలు సంబంధించి ఒక 10 నుంచి 15 స్థానాలు టీడీపీ కూడా ప్రకటించాలనుకుంటుంది కాబట్టి ఆ స్థానాల మీద కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ చర్చ పొత్తులకు సంబంధించిన అంశం ఒకవైపు అయితే రెండోది సీట్లకు సంబంధించి రెండో లిస్టులో ప్రకటించే స్థానాలకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి లిస్టు రెండో లిస్టు 2 రోజులు అంటే పవన్ చంద్ర